Hi friends, welcome back to my channel. Sindhu special ideas. Iroju mana channel lo menthi pappu andi menthaku tho pappu ela prepare cheskovalo chupistanu. Chudandi menthaku ni shubhranga kadigi pettukunnanu. Kodiga chintapandu, endu mirchi, oka cup kandipappu teesukunnanandi. Vellulli, onion, karivepaku, 3 tomatoes teesukunnanu. Ippudu kandipappu ni shubhranga kadigi koncham water lo nanabetti pakkana pettukovalandi. చూడండి ఎండుమిర్చికి తొడిమెలు తీసేసాను టమాటా పీసెస్ ని కట్ చేసుకున్నాను వెల్లుల్లిని చిదిమి పెట్టుకున్నానండి ఇప్పుడు కుక్కర్ లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేయాలి ఇది ఫ్రై అయిన తర్వాత చిదిమికున్న వెల్లుల్లి కరివేపాకు ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి వేసానండి ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనం పోపు ఎలా వేసుకుంటామో అలా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా salt వేస్తున్నాను ఇవి మగ్గడానికి సరిపడా salt వేసి మగ్గిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న కందిపప్పుని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలండి కందిపప్పును కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై అయిన కదా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మెంతి ఆకుని ఇందులో వేసేసామండి దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ కాదు లైట్ గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువ ఫ్రై చేస్తే ఫ్లేవర్ అనేది ఎక్కువ కనిపించదు సో లైట్ గా ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ ని కూడా ఇందులో వేసేద్దామండి టమాటా పీసెస్ ని వేసేసాను వీటిని కూడా ఫ్రై చేసుకుందాం చింతపండు కూడా వేసానండి వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ధనియాల పొడి వేసుకుందామండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను కొద్దిగా వాటర్ వేసిసి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి అదే విధంగా ఇప్పుడు మనకు తగినంత salt వేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసుకోవాలి చూడండి 2 విజిల్స్ తర్వాత చక్కగా ఉడికింది నేను ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే ముందే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనము చిదిముకోవాలండి పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో చక్కగా మెత్తగా చిదిమేసుకోవాలి మరీ మెత్తగా కాదు మరీ పల్చగా కాకుండా చిదిముకోవాలి మీకు అవసరమైనన్ని వాటర్ వేసేసుకొని చూడండి నేను కొన్ని ఎండుమిర్చి పక్కన తీసి పెట్టుకున్నాను అంత కంప్లీట్ అయిన తర్వాత అందులో మిక్స్ చేసి కొంచెం సేపు పక్కన పెట్టుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకోవడమే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్